హలో, నమస్తే అండి. దిస్ యోగి ఫ్రమ్ తొలి వెలుగు. నమస్తే అండి. నమస్తే. ఉదయం నుంచి ఒక హై టెన్షన్ వాతావరణం చూస్తున్నాం బండి సంజయ్ పాదయాత్రలో. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ టెన్షన్ వాతావరణం? మీకు తెలుసు, ఇదివరకు అట్లనే ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ తిరగొద్దని చెప్పి దాడులు చేసేది, అవన్నీ చేసేది. ఆ టీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. ఇప్పుడు పోయి టీఆర్ఎస్ పార్టీ మంచిగా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ తిరుగుతుంటే దాడులు చేసాడు ఎక్కడ సంస్కృతి అండి? అంటే ఇంకా వేరే పార్టీ ఉండొద్దా? ఇలా నరేంద్ర మోడీ గారు మంచి చేస్తున్నారు కాబట్టి బండి సంజయ్ గారు తిరుగుతున్నారు. ఆయన తిరుగుతున్న క్రమంలో ప్రజలలో ఇక్కడ ఇష్యూ వేరే వస్తుంది మేడం. ఇక్కడ ఇష్యూ వేరే వస్తుంది. పొన్నం ప్రభాకర్ కుటుంబం పైన బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఉదయం నుంచి వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారు, దిష్టి బొమ్మలు దగనం చేస్తున్నారు. అదే విధంగా రాతలు కూడా వ్యాఖ్యలు చేసిండు. చెప్పండి, ఏం చేసిండు చెప్పండి. అంటే దాన్ని ఏమంటారు? మాట్లాడింది ఒకటైతే దాన్ని ఇంకో దానిగా దాన్ని మార్చి మాట్లాడి మమ్మల్ని అన్నారు అని చెప్తే దానికి ఏదన్నా ఉంటే మాట్లాడాలి. కానీ మాట్లాడాల్సిన అవసరం ఏముందో చెప్పండి. పొన్నం ప్రభాకర్ కుటుంబం మీద మాట్లాడాల్సిన అవసరం బండి సంజయ్ గారికి ఏముంటుంది చెప్పండి? ఓకే, ఉండదు కదా. ఆయన ఆయన గెలిచిండు ఎమ్మెల్యే, దట్ చాలా అయిపోయింది. మేము పార్లమెంట్ సభ్యునిగా ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ కరీంనగర్ ప్రజలకు మేలు చేసిండు, తర్వాత ఇప్పుడు చేయిస్తున్నాము. మేము మా పార్టీ కోసం మోడీ గారు చేసిన పనులని చెప్పుకుంటూ ఈ పథకాలు ఏమి ఇచ్చినో చెప్పుకుంటూ పోతుంటే మాట్లాడింది ఒకటైతే ఇంకో దానిగా మాట్లాడి దాన్ని వేరేలాగా మార్చి మాట్లాడిండని ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? వారి కుటుంబం మీద ఆయనకి ఏముంటుంది చెప్పండి? వారి కుటుంబం మీద ఏం కోపం ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నాకు తెలిసినంత వరకు దాన్ని ఏమంటారు మార్చి. ఇప్పుడు కూడా మాకు అందుతున్న సమాచారం దాదాపు పోలీసు బలగాలు కూడా భారీగా మొహరించాయి, బండి సంజయ్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది అంటున్నారు. నేనైతే ఇదే ప్లేస్ లో నేను ఇక్కడే ఉన్నా, మల్లారము. మన హన్మకొండ జిల్లా ఎంటర్ అవుతుంది కాబట్టి నేను జిల్లా అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చి వారిని రిసీవ్ చేసుకోవడం కోసం వచ్చిన. పోలీసు మాత్రం బాగా ఉన్నారు, దాన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి రీచ్ కావచ్చు అండి. అది ఓకే. అంటే బండి సంజయ్ అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నదండి? బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏదన్నా ఉంటే మాట్లాడదాము దాని విషయంలో. కానీ మాట్లాడింది ఒకటైతే దాన్ని వక్రీకరించి ఇంకోటిగా మాట్లాడిందని చెప్పి దాన్ని ఏదో సోషల్ మీడియాలో పెట్టి కుటుంబాల మీద ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి? కుటుంబాల మీద ఇప్పటి వరకు మాట్లాడిందా ఎప్పుడైనా? ఆయన కుటుంబం మీద మాట్లాడాల్సిన అవసరం బండి సంజయ్ గారికి ఏముంటుంది చెప్పండి? ఇదంతా ఒక మధ్యలో ఆడుతున్న ఈ డ్రామా అండి. ఎందుకంటే ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు, డ్రామా అంటున్నారు, డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక డ్రామా. ఏంటంటే ప్రజలలో ఆదరణ పెరుగుతుందని ఖచ్చితంగా ఇక్కడ వారి కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గారు గెలవబోతున్నారు కాబట్టి ఏం చేయాలి, ఎట్లా ఆపాలి, ఎట్లా ఈ గ్రామ గ్రామం తిరుగుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ప్రజల ఆదరణ పెరుగుద్దు అని చెప్పి ఒక డ్రామా కాంగ్రెస్ పార్టీకి. మొన్నటి మొన్న బండి సంజయ్ కూడా అన్నట్టున్నారు మ్యాక్స్ బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి. అవును, వాళ్ళు ఇదివరకు కూడా కలిసి పనిచేసిండు కదా అండి. వాళ్ళు చాలా సార్లు కలిసి పనిచేసిండు. ఫస్ట్ సార్ వాళ్ళు కలిసి పనిచేయలేదా? బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ తెలంగాణ రాగానే వాళ్ళు మంత్రి పదవులు తీసుకోలేదా వాళ్ళు? ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు, దీని మీద మీ సమాధానం? అసలు వాళ్ళకి ఏమన్నా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి, ఒక ఆలోచన, పార్టీ అంత సిస్టమ్? అరే కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, వాళ్ళు కూడా ఒక జాతీయ పార్టీ. రెండు జాతీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలను రెండు కలుస్తాయా మీరు చెప్పండి? మీరు మీడియా ప్రకారం ఓకే కలుస్తుందా మీరు చెప్పండి? ఒక్క ఇష్యూ చూస్తే మేడం, ఆ గతంలో బండి సంజయ్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి అడుగుపెట్టిన సందర్భంలోనే పాదయాత్ర చేసిన టైంలో ఇటు దేవరూపులలో చాలా అగ్రెసివ్గా చాలా రాళ్ల దాడులు జరిగినాయి బండి సంజయ్ పాదయాత్రలోనే. మళ్ళీ ఎందుకు ఈ ఇష్యూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టగానే స్టార్ట్ అవుతుంది? అంటే నేను ఏమంటున్నాండి, బండి సంజయ్ గారు మాట్లాడే మాటలు హిందుత్వం కోసము, ప్రథమ పని చేసిన పని తీరు, ఆ తేనె కోసమైన తెగిచ్చి కొట్లాడే తీరు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక ఇది కంపల్సరీ గెలవబోతున్నాం అనే సంకేతం వాళ్ళకి అందుతున్నారు కాబట్టి దీన్ని ఎట్లా తిరగనీయకుండా చేయాలి. బండి సంజయ్ గారు ఎక్కడికి తిరగొద్దు, ఇది తిరిగితే మాకు మళ్ళీ మా పప్పులు ఉడకవు, మేము మొన్ననే గెలిచినాం, మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ రావాలని ఇది ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా చేసింది. అప్పుడు దేవరూపులో జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసింది, వాళ్ళు పతనం అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు గెలవడానికి వాళ్ళు అధికారం కోసము వాళ్ళు పనిచేయడం కొరకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, అది సద్వినియోగం చేసుకొని ఏం పని ప్రజలకు చేయాలి, ఏది చేయాలని అది ఆలోచించాలి. అరే ప్రతిపక్ష పార్టీ పాదయాత్ర చేస్తే మేము మేము ఓర్చుకోలేము, వాళ్ళు తిరగొద్దు, వాళ్ళు చేయొద్దు అనేది సంస్కృతి ఎక్కడదండి ఇది? ఓకే, నేనేమో బండి సంజయ్ అగ్రెసివ్ గా ఫైట్ చేస్తున్నాడు దాని వలన ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని మీరు అంటున్నారు. బండి సంజయ్ అంత అగ్రెసివ్ గా ఫైట్ చేస్తే బీజేపీ పార్టీ బండి సంజయ్ అధ్యక్షుని హోదా నుంచి ఎందుకు తప్పించింది? అరే దానిలో పార్టీ ఇంటర్నల్ అండి, అవి అధ్యక్ష స్థానం అనేది ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి తీస్తుంటారు, దానిలో భాగంగానే దాన్ని తీయాల్సి వచ్చింది.
అంతేగాని బండి సంజయ్ గారిని ఏదో తీయాలి చేయాలంటే అట్లాంటి వారు పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మా వారికి ఇంకా పెద్ద పదవి ఇచ్చినాం కదా, ఒక జాతీయ పార్టీలో ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చినాం, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చినాం కదా, ఏం తక్కువ చేయలే కదా పార్టీ. ఓకే, మీరు ప్రస్తుతం లైవ్ లో అదే లొకేషన్ లో ఉన్నా అంటున్నారు, పోలీసు బలగాలేమో భారీగా మోహరించాయి, దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? అది నేను ఏం చెప్తున్నా, ఏదైతే టీఆర్ఎస్ పతనం ఎట్లయితే స్టార్ట్ అయిందో, పతనం ఎట్లయిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించాలి, పని కోసం ఆలోచించాలి, వాళ్ళు ఇచ్చిన 6 స్కీములు ఏ విధంగా అమలు చేయాలని ఆలోచించాలి. ఏదో దాన్ని పట్టుకొని ఏదో మాట్లాడిండి అని చెప్పి దాన్ని వక్రీకరించి పాదయాత్ర చేయనీయము, రానియము, రాళ్ళదాడి చేస్తామంటే వాళ్ళ పతనం కూడా స్టార్ట్ అయినట్టే లెక్క. అంటే మీరు చెప్పేదేమో బీఆర్ఎస్ బీజే కాంగ్రెస్ ఒకటే కావాలని చేస్తున్నారా మీరు అంటున్నట్టు మీ మాటలో? కంపల్సరీ ఖచ్చితంగా అది, ఎందుకంటే ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ కూడా కలిసి పనిచేసినా, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తాయి, ఎందుకంటే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా స్థానాలు గెలవబోతున్నాయి. మోడీ గారు చేసే పనులు ఒక నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా, ఎలాంటి అవినీతి పనులు లేకుండా, అక్రమాలు లేకుండా, స్కాములు లేకుండా 10 ఏళ్ల పాటు పనిచేసింది. ఇప్పటికీ మోడీ స్టీల్ ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మొన్నటిసారి బీఆర్ఎస్ దించాలి, కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చింది. కానీ ఈసారి తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ నరేంద్ర మోడీ గారి ద్వారానే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి పథకాలు, నరేంద్ర మోడీ గారి డబ్బుల ద్వారానే ప్రతి గ్రామం, ఇవాళ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ నిధులు కేంద్రం ఇస్తున్నది జరుగుతున్నది కాబట్టి ప్రజలు ఇలా మార్పు కోరుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ రావాలి, మా రాష్ట్రంలో కూడా ఎంపీ గెలవాలి, ఎంపీలందరూ గెలవాలని ప్రజలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మొన్నటిసారి బీఆర్ఎస్ ను దించి కాంగ్రెస్ కు సరే ఏ విధమైన అవకాశం ఇచ్చిందో మీరు చూసింది. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీని గెలవాలనేది ప్రతి గ్రామ గ్రామాన ఏమీ లేదు. ఎందుకు ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ గెలవాలని ఎందుకు అనుకోలేదు? ఎందుకు అనుకున్నారంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసిన పని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బండి సంజయ్ ఒక ప్రజలకు ఒక వింత మాటను చొప్పించింది, అది ప్రజలకు అర్థమైంది. ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాము అని చెప్పి 6 గ్యారంటీలు ఇస్తే ఇప్పటి వరకు అమలు లేదు. ఏదో బస్సు ఇచ్చినట్టు చేసిండు, ఫస్ట్ 6 గ్యారంటీలు అమలు చేయమనండి, ఫస్ట్ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వమనండి, విద్యుత్ ఏదైతే ఉన్నదో 200 ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, షెడ్యూల్ వస్తుంది కాబట్టి అవి అమలు కావు. ఉట్టి నోటి మాట పేపర్ మీదనే ఉంటుంది. అది మీరు చూస్తుండండి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది. సేమ్ టైం మోడీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. యోగి గారు, మేము మొన్న వీళ్ళు ఎన్ని హామీలు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా భారతీయ జనతా పార్టీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. మేము మోడీ గారు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము చెప్పుకుంటూ వచ్చినాము ప్రజలకు, కొత్త హామీ మేము ఎక్కడ ఇవ్వలేదు. మేము ఇప్పటికే ప్రజలకు మాకు అధికారం ఇవ్వకపోయినా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి దేని ద్వారా జరుగుతున్నదంటే, మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకోండి గ్రామాలకు వచ్చి, ఎవరు చేస్తున్నారు, ఇలా నిధులు ఎవరు ఇస్తున్నారు, ఇలా సర్పంచులకు ఎవరు ఎవరి ద్వారా వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇవాళ ప్రతి రోడ్స్, శ్మశాన వాటికలు, హరితహారం, ఇవాళ ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించింది ఏది కానీ ఇవాళ గ్రామాలలో అభివృద్ధి అవుతుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ద్వారా జరుగుతున్నది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే, కే నరేంద్ర మోడీ ఇస్తే మేము ఇచ్చినామని చెప్పుడు, లాంచులు చేయడం, వాళ్ళ ఫోటోలు దిగడం, వాళ్ళు ఫోజులు ఇచ్చుకోవడం కొరకే సరిపోతుంది. కానీ ప్రజల ప్రస్తుతం ఒక హై టెన్షన్ వాతావరణం విజువల్స్ లో చూస్తున్నాం, పోలీసులు భారీ బలగాలు మోహరించాయి దాదాపు. హన్మకొండ జిల్లా అధ్యక్షురాలుగా మీరు ఏం చెప్పబోతున్నారు? మేము చూస్తాం దాన్ని కూడా, ఎందుకు మోహరించాల్సి వచ్చిందో నేను కూడా అడిగినాను. ఇప్పుడు వస్తున్నారు కదా, రిసీవ్ చేసుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్. మేము అడుగుతున్నాం అంటే ఏం లేదు, మేము బందోబస్తు కోసం మేము వచ్చినామని మాట్లాడుతున్నాం, ఏందనేది ఇంకొక ఉదయం నుంచి కూడా చూసాం హై టెన్షన్ వాతావరణం. దాదాపు బండి సంజయ్ ఫ్లెక్స్ ల మీద కూడా సన్యాసి అని చెప్పేసి ఒక వర్డ్ రాసి కాంగ్రెస్ శ్రేణులు చాలా ఆందోళన చేశారు. అదేనండి, ఉన్నదాన్ని వక్రీకరించి ఎక్కడన్నాడో చూపెట్టమనండి, ఏమన్నాడో చూపెట్టమనండి. వక్రీకరించడు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అలవాటు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్న సంకేతాలు ప్రజలలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ. ఈ ఓర్వలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీని గురించి కానీ ఎవరిని కానీ మాట్లాడింది లేదు. ఇప్పటి వరకు ఏదైనా ఉంటే పార్టీలు మాట్లాడుకుంటాయి, అభివృద్ధి ఏం చేసింది మాట్లాడుకుంటారు, ఏదైనా ఉంటే అది, కానీ వక్రీకరించి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఒక బూటకం. ఇలా భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి దాన్ని ఓర్వలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారు.
ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు తల్లి, ఇప్పుడున్న హై టెన్షన్ వాతావరణం మీద బీజేపీ శ్రేణులకి అదేవిధంగా బండి సజయ్ అభిమానులకి ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా మీరు ఏడు కూడా మనం సంయమనం పాటిద్దాం. ఎవరైతే మన మీదకి దాడికి వచ్చారో చూద్దాం, దాని సంగతి ఏందో చూద్దాం. దాన్ని మేము వాళ్ళ మీదకి పోయేది లేదు, మా మీదకి వస్తే ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము లొల్లు పెట్టుకోవాలనో, మా కార్యకర్తలను ఎంకరేజ్ చేసి గొడవకు దిగాలని మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చెప్పదు. అది మా సంస్కృతి కాదు. కానీ మా మీదకి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, అది మాత్రం వాస్తవం. మేము మా పద్ధతిలో మా యాత్ర ఏ విధంగా ఉందో ఆ యాత్ర కొనసాగుతుంది. రైట్ 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 మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే ఓకే.